ఖమ్మం నగరం 55వ డివిజన్ విజయనగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు ఎంపీ నామా నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో రోడ్ల పనులను ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి, సుధాకర్ పైడిపల్లి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక క్రమం ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లెలు పట్టణాలు బ్రహ్మాండ డెవలప్మెంట్ జరిగింది. దీనికి ముఖ్య కారణం మన నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆయన ఎవరు ఆలోచన విధంగా ముందు పల్లెలు రైతులకు ముఖ్యంగా రైతాంగం బాగుండాలి, మరి 15 వర్గాలు బాగుండాలని చెప్పి మరి ముందు దాని మీద గత 8 సంవత్సరాలు ఎప్పుడు తగ్గింది అనే విధంగా ఎవరు ఊహించిన విధంగా మరి కావలసినటువంటి సాగునీళ్ళు తాగునీళ్ళు ఇవన్నీ కూడా రాష్ట్ర ఇబ్బంది ఎక్కువ చేశారు. ఇంతకుముందు నాకు దాత మనసు 15 సంవత్సరాల క్రితం చాలా కుటుంబంలో పట్టణంలో ట్యాంకర్ ఉంటుంది. మనం నీళ్లు సరఫరా చేస్తున్న పోషన్ ఉంది. ఎండాకాలం వస్తుందంటే ట్యాంకర్లతో మంచినీళ్ళ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనుక్కోకపోతే అసలు ఎక్కడా లేదు. ఇవాళ ప్రతి కూడా సాగునీరు ప్రతి పట్టణంలో కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా ప్రధానంగా చేశారు. అందులో భాగంగా మన దగ్గర కూడా సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది లేదు. అది అంతే లేకుండా చూసినట్టయితే ఇంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే లేకపోతే ఇప్పటికి ఎండాకాలం వచ్చే 2 సమస్యలు ఎప్పుడైతే ఉండేది, ఒకటి తాగటానికి నీళ్ళకి ఇబ్బంది ఉండేది, రెండోది కరెంటు ఉండేది కాదు. కరెంటు కూడా చూసినట్టయితే కరెంటు కోత అనేది మన రాష్ట్రంలో లేకుండా 24 గంటల కరెంటు పట్టణాలలో అంత ప్రభుత్వం కాకుండా పల్లెలుగా యువతం కాకుండా రైతులు కూడా విస్తరించినటువంటి సంపత్న మన భారతదేశం ఎక్కడ లేదు. విజయనగర్ కాలనీలో ఈ స్టేజ్ మాత్రం మేము అన్ని విధాలుగా సాయ శక్తిగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడైనా నాకు కానీ మా వారికి కానీ ఏమంటే ఫోన్ చేసి ఈ ఇబ్బంది ఉందమ్మా అని అడగండి. మేమంటే మేము ఇక్కడ క్లియర్ చేయడానికే ప్రయత్నిస్తాం. ఎప్పుడు ఇక్కడే మనంతా ఒక కుటుంబంలా కలిసి కలిసి ఏది ప్రాబ్లం ఉన్నా అందరం కలిసి దాన్ని సరి చేసుకొని అందరం ఒక కుటుంబంలా ఉండి మన అభివృద్ధిని తీర్చిదిద్దుకున్నామని అనుకుంటున్నా. ఈరోజు మన అపార్ట్మెంట్లో ఈ సౌకర్యాలన్నీ కల్పించినందుకు కూడా అపార్ట్మెంట్ మంత్రి అపార్ట్మెంట్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. మంత్రి గారు అనుసరి కూడా పెట్టుకొని నేను పెట్టడమన్నా మాకు కావాల్సింది అని చెప్పి కూడా పెట్టుకుంటాం తెలియజేసుకోవచ్చు. అలాగే మొట్టమొదటిసారిగా ఫస్ట్ నాకు 8 లక్షలు ఇచ్చిన ఫామ్ నేను 5 లక్షలు అందరికి ఇచ్చారు. ఆ ఫామ్ నాకు 2 లక్షలు అవరించిన కానీ ఈ ట్రైన్ కట్టలేకపోయినా మనం ఇప్పుడు నాన్న గారిని అడిగిన వెంటనే నాకు 10 లక్షలు ఇచ్చారు. ప్రత్యేకంగా మా ఢిల్లీ తరఫున మా యొక్క అందరి తరఫున మేము ప్రత్యేకంగా